हाय हेलो हैप्पी रेस्ट डे बहुत रेस्ट अंदर तीसरा लेदा अं रेस्ट डे कदा ने रेस्ट बागाने कोई मटल मन चूसक बाइबल नीचे అందర కొంతమంది అనుభవాలు దీంతో సరిపోవచ్చు అయినప్పటికీ మీరు నిరీక్షణ కలిగి ఉండాలి అర్థమైందా చూడండి యోబు 7వ అధ్యాయం కొన్ని వచనాలు ఒక 10 11 చదువుకుందాం భూమి మీద నరుల కాలం యుద్ధ కాలం వంటిది కాదా వారి దినములు కూలివాని దినములు వంటివి కావా నీడని మిగిలి అపేక్షించు దాసుని వలను కూలి నిమిత్తము కనిపెట్టుకొను కూలివాని వలను ఆశ లేకియే జరిగిన నెలలను నేను చూడవలసి వచ్చెను ఆయాసంతో కూడిన రాత్రులు నాకు నియమింపబడి ఉన్నవి నేను పండుకున్నప్పుడల్లా ఎప్పుడు లేచదనా రాత్రి ఎప్పుడు గతించునా అని అనుకుందును తెల్లవారు వరకు ఇటు అటు పొర్లుచు ఆయాసపడుదును నా దేహము పురుగులతోనూ మంటి పిల్లలతోనూ కప్పబడి ఉన్నది నా చర్మం మాని మరలా పగులుచున్నది నా దినములు నేతగాని నాడి కంటెను వడిగా గతించుచున్నవి నిరీక్షణ లేక అవి క్షయమైపోచున్నవి నా జీవము బట్టి ఊపిరి అని జ్ఞాపకం చేసుకొనుము నా కన్ను ఇకను మేలు చూడదు నన్ను చూచి వారి కన్ను ఇక మీదట నన్ను చూడదు నీ కన్నులు నా తట్టు చూచును గాని నేను ఉండకపోదును మేఘం విడిపోయి అదృశ్యమగునట్లు పాతాళమునకు దిగిపోయిన వాడు మరి ఎప్పుడు రాడు అతడు ఇక ఎన్నడూ తన ఇంటికి రాడు అతని స్థలము అతని మరలా ఎరుగదు కావున నేను నా నోరు మూసుకొనను నా ఆత్మ వేదన కొనుది నేను మాట్లాడదును నా మనోవేదనను బట్టి మూలుగుచుండేదను నేనొక సముద్రమునా సముద్రంలోని చూడండి ఎవరి మాటలు చెప్తున్నారండి యోబు చెప్తున్నా ఆయన పరిస్థితి అంత దినాంతి దినంగా తయారైపోయింది ఒక రాజులా ఉన్నాడు కాస్త అలాగైపోయాడు చివరికి ఆ దుష్టుడు వేసిన పన్నాగాలను బట్టి దేవుడు యోబు విషయంలో చేసిన ఛాలెంజ్ని బట్టి యోబు పరిస్థితి అలాగ మారిపోయింది అందుకు ఆయన పరిస్థితిని బట్టి స్థితిగతిని బట్టి అంత ఆయన చాలా దుఃఖపడుతూ వేచారపడుతూ బాధపడతా ఉన్నారు భూమి మీద నరుల కాలం యుద్ధ కాలం కాదా ప్రతి మనిషి జీవితం కూడా ఒక యుద్ధ కాలం లాగానే కదండి మన జీవితంలో కొంతమంది అంటే ఎవరిదైనా ఎవరి టార్గెట్స్ వాళ్ళకు ఉంటాయి ఎవరి లైఫ్ టార్గెట్స్ వాళ్ళకు ఉంటాయా ఉండవా చెప్పండి అంత సాఫీగా సక్రమంగా వెళ్ళిపోదు కదా అందరికి ఎవరికి వెళ్ళిపోతుందని అడిగితే ఏదో ఒక స్ట్రగుల్ ఉంటుంది ఏదో ఒక బ్యాటిల్ ఉంటుంది ఏదో ఒక యుద్ధం ఉంటుంది ఉండదా భూమి మీద నరుల కాలం యుద్ధ కాలం కాదా అవునా అంత బాగుందంటే దుష్టుడితో సార్ ఉంటుంది రకరకాలటువంటి యుద్ధాలు మనుషులకు ఉంటాయి రకరకాల టార్గెట్స్ ఉంటాయి రకరకాలటువంటి పరిస్థితులు ఉంటాయి అందుకే నరుల కాలం యుద్ధ కాలం వంటిది కాదా వారి దినములు కూలివాని దినములు వంటివి కావా అవును కదా కూలివాని దినాలు దేవుడు పంపించారు ఉన్నంత వరకు ఉండాలి మన పన్ను మనం చెక్క పెట్టుకోవాలి కనుక మనం టైం అంటే శక్తి లోపం లేకుండా ఏదో ఒక పని చేసుకుంటూ పోవాలంతే నీ శక్తి లోపం లేకుండా ఏదో ఒకటి చేసుకొని వెళ్ళు అంతే నీ చేతికి వచ్చిన ఏ పనైనా శక్తి లోపం లేకుండా చేసుకొని వెళ్ళవు నీడని మిగిలి అపేక్షించు దాసుని వలను కూలి నిమిత్తం కనిపెట్టుకొను కూలివాని వలను నీడని మిగిలి అపేక్షించు దాసుని వలను కూలి నిమిత్తం కనిపెట్టుకొను కూలివాని వలను రోజంతా కూలి చేస్తారండి రోజంతా కూలి చేశారు మరి కూలి కోసం వాళ్ళు సాయంత్రం వేసరికి వెయిట్ చేస్తారా లేదా అలాగే మన బతుకులు ఉన్నాయి ప్రతి మనిషి బతుకు అంతే దేనికైనా మరి కూలి దేవుడి దగ్గర నుంచి ఆశించుకోవడం ఉండడమే మన పనులు మనం చేసుకుంటూ పోవడమే అవునా ఆశ లేకయే జరుగు నెలలు నేను చూడవలసి వచ్చిను ఆయాసంతో కూడిన రాత్రులు నాకు నియమపడి ఉన్నాయి చాలామంది పరిస్థితి ఇలా ఉండొచ్చు ఆశ లేకయే జరిగే నెలలు గడిచిపోతూ ఉంటాయి ఒక దానికోసం వెయిట్ చేస్తూ ఉంటారు ఒక పని జరగాలి ఒక కార్యం సఫలం అవ్వాలి ఈ లోపల నెలలు జరిగిపోతూ సంవత్సరాలు జరిగిపోతూ ఉంటాయి
కనుక అప్పుడు ఆశ చల్లారిపోయిన పరిస్థితి వచ్చేస్తుంది అవునా? ఆశ లేకయే జరుగు నెలలు నేను చూడవలసి వచ్చిన ఆయాసముతో కూడిన రాత్రులు నాకు నియమింపబడి ఉన్నవి. చాలా పరిస్థితుల్లో నాకు మార్పు కలిగినా నేను అన్నీ హౌస్ టూర్ అని హోమ్ టూర్ అని ఇదే అని అదే అని ఈ మధ్య ఎందుకు చూపిస్తున్నాను అంటే, ఒకప్పుడు పరిస్థితి ఇలా లేదు. దేవుడు ఆశీర్వదించారు. దేవుడు ఏది ఆశీర్వదించారో అది చూపించడం తప్పులేదు. దేవుని మహిమ అర్థం అంతే, ఇంకెంతకంటే మనం అడిగినా అడగకపోయినా మనకి ఏది ఇవ్వాలో ఆయన రుణస్థుడు కాదు కదా. ఆయన రుణం ఆయన తీర్చుకుంటారు. అన్ని విషయాల్లో ఆయన రుణం ఆయన తీర్చేసుకుంటారు. అయితే ఆయన చేసింది మనం చెప్పకుండా ఉండకూడదు కదా. ఒకప్పుడు పరిస్థితి లేకపోతే ఇప్పుడు పరిస్థితి మారింది బాగా అన్ని విషయాల్లో. నా బిడ్డ విషయంలో కూడా చాలా కార్యాలు దేవుడు చేస్తున్నారు. అంటే వ్యక్తిగతంగా ఇప్పుడు నా బ్రదర్స్ వీళ్ళంతా ఉన్నారు, వాళ్ళందరూ వాళ్ళ ఫ్యామిలీస్ కోసం చేస్తాను. బట్ వ్యక్తిగతంగా నా లైఫ్ మారింది, నా కూతురు లైఫ్ కూడా మారింది కదా. సో ఏం చెప్తున్నానంటే, నేను ఇక్కడ దేవుడు మారుస్తారు, పరిస్థితిని మార్చగలరు, ఎలాంటి పరిస్థితినైనా మార్చగలరు. అర్థమైందా? అయితే కింద ఒక మాట ఏముందంటే, నేను పండుగలు ఎప్పుడల్లా ఎప్పుడు లేచేదనా రాత్రి ఎప్పుడు గతించినా అని అను, ఇది మాత్రం వాస్తవమేనండి. స్టిల్ ఈ పరిస్థితి నాకు ఉంది. ఎప్పుడు లేచిపోతారో తెలియదు. అర్ధరాత్రిప్పుడు అపరాత్రిప్పుడు మెలుగు వచ్చేస్తుంది. ఎప్పుడు వచ్చేస్తుందో తెలియదు. ఎప్పుడు గరుస్తుందా, తెల్లారు ఎప్పుడు అవుద్దా అన్నట్టు పరిస్థితి మాత్రం ఉంటుంది నాకు నైట్. ఎప్పుడు చాలా సంవత్సరాల నుంచి ఇదే పాటు. ఎప్పుడు లేచేదనా, అందరూ చాలామంది నాతో రిలేటెడ్గా ఉండేవాళ్ళు ఉంటారు కదా, ఏవో ఒక సమస్యలో ఒక పరిస్థితిలో ఏ ఒంటరితనమో లేకపోతే ఏదో ఒకటి అన్నమాట. ఇట్లా ఆ పడుకున్నప్పుడే వస్తుంది అంతానా గుర్తంతా అప్పుడే వస్తుంది. నాకేం గుర్తుండదు కానీ మరి ఎందుకు మరి అలాగా నైట్ అనేసరికి మాత్రం ఎప్పుడు లేస్తాను రాత్రి ఎప్పుడు గతిస్తుందా అనుకుంటాను. నేను మాత్రం తెల్లవారు వరకు ఇటు అటు పర్లుచు ఆయాసపడదురు. మత్తుగా పడుకునే రోజులు లేవండి. నేను నా కూతురు పక్కన ఉంటే నేను పడుకుంటాను, ఎందుకు అబద్ధం. అది పక్కన ఉంటే మాత్రం నాకు ధైర్యంగానే ఉంటుంది. బట్ నాకు లేకపోతే మాత్రం ధైర్యం అంటే దేవుడు ఉంటారు, దేవుని దూతలు ఉంటాయి, అది నాకు తెలుసు. బట్ మనం శరీరంగా ఉన్నాం కదా, ఫిజికల్గా ఉన్నాం కదా, మరి ఎందుకో మరి తెలీదండి. తెల్లవారు వరకు ఇటు అటు పర్లుచు ఆయాసపడదు అది మాత్రం చేస్తారు. చాలా తక్కువ నిద్రపోయేది, నైట్ టైమ్స్ నిద్రపోయి చాలా తక్కువ. నేను ఒంటరిగా ఉన్నప్పుడు మొన్నటి దాకా నా కూతురు దగ్గర ఉన్నాను, కొంచెం నిండా పడుకునిపోయేదాన్ని. అర్థమైందా? అసలు దానికి నైట్ డ్యూటీ ఒకటి కాకపోతే ఎప్పుడో లేచిపోయి కూర్చుని పోయేదాన్ని అనుకోండి, పాపం డ్యూటీ చేస్తుంది ఏం పడుకుంటాం లేని కూర్చొని ప్రేయర్ చేస్తూ ఉండేదాన్ని. కనుక దేవుడు నా డ్యూటీ ఏడిచ్చారు. కావలివాడ రాత్రి ఎంత వేళ అనేది, కావలివాడు కావలి బ్రిడ్జ్ మీద. అందుకే నేను రాత్రులు ప్రేయర్ చేస్తాను. రాత్రులు ఎక్కువ నేను రాత్రులు ఎక్కువ ప్రేయర్ చేసుకుంటానండి. ఇప్పుడు తక్కువ అయింది కానీ ఒక టైంలో అయితే మరి ఎన్ని గంటలు చేసిందో నాకే తెలీదు. అప్పుడు పరిస్థితులను బట్టి అలా ఉండేది. పర్వాలేదులేండి, ఇప్పుడు దేవుడు నది వలె సమాధానాన్ని దగ్గరికి పంపిస్తాను అని అన్నారు. కనుక నా ఉపదేశములు వినాలని నేను కోరుకుంటున్నాను. నా ఆజ్ఞను అనుసరించిన వేళ నీ క్షేమం నది వలె, నీ నీతి సముద్ర తరంగముల వలె ఉంటుంది అన్నారు. ఆయన మాట వినాలి, ఆయన ఆజ్ఞ ఫాలో అవ్వాలి, ఆయన చిత్తాన్ని నెరవేర్చుకోవాలి. నా దేహము పురుగులతోనూ వంటి పిల్లలతోనూ కప్పబడి ఉన్నది, నా చర్మం మాని మరలా. అంటే ఇది యోబు సంగతి. బట్ కొంతమంది అనారోగ్యంతో ఉండేవాళ్ళు కూడా చాలా బాధపడతారండి. రాత్రులు నిద్ర గట్రా సరిగా పట్టదు కదా. నా దినములు నేతగాని నాడికెంటను వడిగా గతించుచున్నవి, నిరీక్షణ లేక అవి క్షేమైపోచున్నాయి. ఒక టైంలో ఏంటి నాయన పరిస్థితులు మారవా అంటే నాకు ఒక్కటే ఆశ, దేవుడు ఎలాగైనా మారుస్తారు. అయినప్పటికీ దేవుడిని ప్రశ్నిస్తూ ఉంటాం కదా, నాయన ఏటి ఎప్పుడు మారుతుంది, పరిస్థితులు మారవా, ఈ జీవితం మారదా, ఇది మారదా అన్నటువంటి సందిగ్ధం అనేది ఉంటుంది. నిరీక్షణ లేక అవి క్షయమైపోతున్నవి, నా జీవం బట్టి ఊపిరి అని జ్ఞాపకం చేసుకోనము. నా కన్ను ఇకను మేలు చూడదు, నన్ను చూచివారు కన్ను ఇక మీదట నన్ను చూడదు అనుకుంటారు. కొంతమంది మీరు బలహీనతలో ఉండొచ్చు, అనారోగ్యంలో ఉండొచ్చు, లేదంటే కొన్ని సమస్యలు ఉండొచ్చు, ఫైనాన్షియల్ మ్యాటర్స్లో కావచ్చు, కొన్ని ఫ్యామిలీ మ్యాటర్స్లో కావచ్చు, ఏదైనా విషయంలో బిడ్డలు లేకపోవచ్చు, మ్యారేజెస్ ఇంకా జరగకపోవచ్చు, చదువుల్లో ఉద్యోగాలు రాకపోవచ్చు, రకరకాల ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఇంకా మెయిల్ జరగదా, మెయిల్ నేను చూడనా,
నాకు డైరెక్షన్ లేదా ఇంతేనా నా జీవితం అనుకోవడానికి లేదండి. దేవుడి మీద మీ ఆశ పెట్టుకుంటే ఎప్పటికీ మీకు డిసప్పాయింట్మెంట్ ఉండదండి. ఆ టైంకే దేవుడు కార్యాలు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. అర్థమైందా? నేనే మీకు బెస్ట్ ఎగ్జాంపుల్. ఇప్పుడు యాక్చువల్గా నాకు ఏ ప్రశ్నలు లేవు, అన్నిటికీ ఆన్సర్లు వచ్చినట్టే. కొన్ని కార్యాలు జరగాల్సింది, జరుగుతాయి. దేవుడి సమయంలో అవి జరుగుతాయి, అంతే. మన సమయంలో కాదు. నన్ను చూచువారి కన్ను ఇక మీదట నన్ను చూడదు, నా కన్నులు నా తట్టు చూచును కానీ నేను ఉండకపోదును. నీ కన్నులు నా నువ్వు నన్ను చూస్తాగా నేను ఉండను. నా పరిస్థితి మరి యోబు పరిస్థితి అలాగే ఉంది కదా. కానీ యోబు విషయంలో దేవుడు ఆయన భూమి అంతట్లో యథార్థవంతుడు నీతిమంతుడిని ఎవరితో ఛాలెంజ్ చేశారు? సైతాన్తో ఛాలెంజ్ చేశారు. అయితే ప్రాణాన్ని ముట్టొద్దు, నువ్వేమి ముట్టినా ప్రాణాన్ని ముట్టొద్దు అంటే ఆయన మొత్తం కొల్లగొట్టేస్తాడు. ఎందుకు? దేవుడు ఆజ్ఞిస్తాడు. ఇప్పుడు మన జీవితంలో మన తల వెంట్రుకలు కూడా రావడానికి అవకాశం దేవుడు ఇవ్వకపోతే ఎవరు మనల్ని చేయలేరు. దేవుడు అవకాశం ఇవ్వకపోతే ఎవరు మనల్ని చేయలేరు. అర్థమైంది? ఒకవేళ ఏ బలహీన పరిస్థితుల్లో ఉన్నారేమో, ఇంకా నాకు జీవితం ఇంకా అంతమైపోతుంది, నాకింకా ఆశ లేదు, మీ పరిస్థితి మీ సమస్యలన్నిటికీ పరిష్కారం ఒకటే యేసు ప్రభు అంతే. నేను నిరీక్షణ లేకుండా జరిగే నెలలు సంవత్సరాలు ఎన్నో నేను చూసాను. అఫ్కోర్స్ ఆ పరిస్థితుల్లో కూడా దేవుడు ఏదో రీతిగా నన్ను ఆదరిస్తూనే ఉన్నారు. ఆయన ఆత్మిచ్చారు, ఈ యొక్క ఆత్మబలాలు ఆత్మఫలాలు అన్నీ దయచేశారు. క్షేమమిచ్చి, తృప్తి ఇచ్చి, సంతృప్తి ఇచ్చి, ఆశీర్వాదం ఇచ్చి, ఏదైనా ఐశ్వర్యం ఇచ్చి కూడా మీ ముందుకి దేవుడు తీసుకొని వచ్చారు. బలహీన క్షణాల్లో కూడా, అనారోగ్య పరిస్థితుల్లో కూడా దేవుడు నా తోడుగా ఎల్లప్పుడూ అండగా కొండగా ఉన్నారు. ప్రత్యక్షంగా ఆయన ప్రత్యక్షతలు ఈ దినాల్లో అనేకమైనవి. మీరు చేయాల్సిందల్లా ఒక్కటే, దేవుడి వైపు చూడాలి, దేవుడి మీద ఆధారపడాలి. పరిస్థితులు ఎలాగున్నప్పటికీ, ఏ పరిస్థితుల్లో, ఏ బలహీన క్షణాల్లో, ఏ నిరాశల్లో, ఏ నిస్పృహల్లో, ఏ కష్టాల్లో, ఏ నష్టాల్లో ఉన్నప్పటికీ మీరు చూడాల్సింది, మీ ఒంటరితనంలో కావచ్చు, ఎప్పుడైనా చూడాల్సింది యేసు ప్రభు వైపు చూడాలి. మీరు యేసయ్యకి మీ హృదయంలో స్థానం ఇవ్వాలి. మీకు ఎన్ని ప్రశ్నలు, ఎన్ని కష్టాలు నష్టాలు ఉన్నప్పటికీ మీరు యేసయ్య వైపు చూడాలి. యేసయ్య వైపే చూడాలి, ఇంకా దేని వైపు చూడవద్దు. విశ్వాసం కట్టద్దాన్ని కొనసాగించేవాడు యేసు వైపే మీ నిరీక్షణ అంతా పెట్టాలి. ఆయన వైపే చూడాలి, ఆయన తట్టే చూడాలి. మీ పరిస్థితులు బట్టి, మీ కష్టాలు బట్టి, మీ రోగాన్నో, మీ దుఃఖాన్నో, మీ యొక్క ఒంటరితనాన్నో ఇవన్నీ చూడకండి, దేవుని వైపు చూడండి. ఇప్పుడు రాత్రి నా నిద్ర పడకపోతే మెలకు వచ్చినప్పుడు వస్తాను, ప్రేయర్ చేసుకుంటాను, వాక్యాన్ని ధ్యానించుకుంటాను, లేదా కూర్చొని మౌనంగా ధ్యానించుకుంటాను, ఏదో కూడా చేస్తుంది, అది మేలే కదా. దేవుడి మీద కాన్సన్ట్రేట్ చేసుకుంటాను. అదే మా ఇంకా వేరే విధంగా నేను ఆలోచించాను. అది మంచిది. మరి ఈ కష్టంలో, ఏ బాధలో, ఒంటరితనంలో ఉన్నారా, ఏదైనా సమస్యలో ఉన్నారా, ఏమైనా పరిస్థితుల్లో అప్పుల్లో ఉన్నారా, దేవుడి వైపు చూడండి. ఆ సమయం మీకు దేవుడు ఇచ్చాడు అనుకోండి, ఇంకా దేవుడికి సమీపంగా వెళ్ళడానికి దేవుడిచ్చిన అవకాశం అనుకోండి, ఏమైంది? దేవుడి వైపే చూడండి. దేవుడు ఖచ్చితంగా మీకు మార్గాలు తెరుస్తారు. నీ మేఘం విడిపోయి అదృశ్యమైనట్లు పాతాళానికి దిగిపోయినవాడు మరెప్పుడు రాడు, అంతే కదా. పాతాళానికి దిగిపోయినవాడు వెనక్కి వస్తారేటండి, చనిపోయిన వాళ్ళు వెనక్కి వస్తారేటి, మరి వాళ్ళు వెనక్కి రారు కదా. అతడికి ఎన్నడూ ఇతను ఇంటికి రాడు, అతని స్థలం అతని మరలా ఎరగదు. కావున నేను నా నోరు మూసుకోను. నా అంటే యోబు గారి పరిస్థితి ఏంటంటే అప్పటికి బాగాలేదు ఆయన పరిస్థితి, చాలా బలహీనంగా, అనారోగ్యంగా. ఇక్కడ హిజ్కియా కూడా మరణకరమైన రోగంలో ఉండి చనిపోయే పరిస్థితి వచ్చినప్పుడు ఆయన ఏడ్చి ప్రార్థించినప్పుడు దేవుడు కనికరించి ఆయనకి 15 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చారు. మీరు ఒకవేళ మరణకరమైన రోగాల్లో, బాధల్లో ఉన్నారేమో, ఇంకా నా అయిపోయింది, పాతాళానికి వెళ్ళేవారు తిరిగి రాలేరు కదా. అంటే మన ఆయుష్ ఇచ్చేది, ఆయుష్ పెంచేది ఎవరు? యేసుప్రభు. మీరు యేసుప్రభు వైపు చూడండి. నాయన నాకు ఆయుష్ కావాలి, నాకు ఆరోగ్యం కావాలి, నేను పాతాళానికి వెళ్ళిపోకూడదు, వెళ్ళిపోతే మళ్ళీ తిరిగి రావడానికి లేదు, నా చోటు నేను మర్చిపోవాల్సిన పరిస్థితి ఉన్నది కదా, అందుకని నాకు ఆయుష్ కావాలి, ఆరోగ్యం. మీరు అడగచ్చు. రాత్రి అంతా మూలుగుతున్నారేమో, రాత్రి అంతా బాధపడుతున్నారేమో, రాత్రి అంతా దుఃఖపడుతున్నారేమో, నిరీక్షణ లేకుండా జరిగే నెలలు జరిగిపోతున్నాయేమో మీ జీవితాల్లో. దేవుడి వైపు చూడండి, ఏసీ వైపు చూడండి. ఖచ్చితంగా ఆయన ఈ యోబు ఇలా బాధపడిన యోబునే తర్వాత దినాల్లో ఆయన మంచి ఆరోగ్యం ఇచ్చి, పసిపిడ్డలాంటి శరీరాన్ని ఇచ్చి ఆయన్ని మళ్ళా రెండింతలుగా ఆశీర్వదించేస్తారు. దుష్టుడు అవకాశం ఇచ్చారు వాడికి మొత్తం కొల్లగొట్టేస్తాడు యోగు ఇదంతా.
ఆయన చిల్లపెంకుతో గోకుని కుక్కలు వచ్చి ఆ కురుపులు నాకుతాయట. ఆ పరిస్థితి వస్తుంది. ఆ టైంలో ఆయన మాట్లాడుకుంటున్న మాటలు ఇవి. అందుకే ఇంకా ఎన్నడూ ఇంటికి రాడు, అతని స్థలం అతని మరలా ఎరగదు. కావున నేను నా నోరు మూసుకొను, నా ఆత్మ వేదన కొద్దీ నేను మాట్లాడేదను, నా మనోవేదనను బట్టి మూలుగుచుండేదను. చూసారా, మీ మనోవేదన ఏదైనా కావచ్చు, ఒక కార్యం కోసం మీరు ఎదురు చూస్తున్నారా, జరగట్లే. మీ మనోవేదన ఎక్కడో తీర్చుకోకండి. అప్పులు ఉన్నాయి కదా, వెళ్ళి బార్లోనో రెస్టారెంట్లోనో ఇంకెక్కడో ఎక్కడో నీ సమయాన్ని గడిపితే, బీచ్ ఒడ్డునో, ఇవన్నీ కాదు. కానీ ఆయనతోని గడపండి, ఆయన వైపు చూడండి, ఆయన్నే అడగండి. ఇంక ఏ మనిషి వైపు చూడకండి. మనిషి సహాయము వ్యర్థము, మనుషుని నమ్ముకుంటే దేవుని నమ్ముకుంటే మేలు, యెహోవాను ఆశ్రయించడం మేలు. ఆయన వైపు చూడండి, ఆయనే మీకు నూతన మార్గాలు తెరుస్తారు, నూతన కార్యాలు జరిగిస్తారు, నూతన కృపలతో నింపుతారు, నూతన ఆశీర్వాదాలతో నింపుతారు. ఈ బలహీన అనారోగ్యం ఏది మిమ్మల్ని పీడిస్తుందో, అనారోగ్య పరిస్థితుల నుండి మరణకరమైన రోగాల నుంచి కూడా విడుదల చేసే శక్తి యేసు రక్తానికి ఉంది, యేసు నామానికి ఉంది గనక యేసు ప్రభుని మీరు అంగీకరించండి. ఆయన దగ్గర నుంచి గొప్ప మేలు పొందుకోండి. ఏంటంటే, ఇది మరి ఎవరిని మాటలు ఆదరిస్తాయో నాకు తెలియదు, కానీ వినటం వలన విశ్వాసం అర్థమైందా, అందుకని నేను మాట్లాడ్డా. చూడండి, కావున నేను నా నోరు మూసుకొని నా ఆత్మ వేదన కొలదిన మాట్లాడేదని, నా మనోవేదన బట్టి మూలగండి. తప్పేముంది, మీ మనోవేదన నేను కొన్నిసార్లు నా మనోవేదన బట్టి మూలుగుతాను. నాలో నానే మాట్లాడుకుంటూ దేవుడికి అన్నీ చెప్పేస్తూ ఉంటాను, పరిస్థితులన్నీ దేవుడికి వివరిస్తూ ఉంటాను, మూలుకుంటూ ఉంటాను. అదంతే, మన పరిస్థితులను బట్టి మనం దేవుడికి చెప్పుకోవచ్చు. మన ఆత్మ వేదన కొలది దేవునితో మనం మాట్లాడవచ్చు. మీరు మాట్లాడి చెప్తూ ఉండాలి దేవుడికి, దేవా పరిస్థితి ఏంటి నాయన, ఇలాగుందేంటి నాయన, ఎప్పటికి మారుస్తావు ఏంటి అని చెప్పి దేవుడిని మీరు అడగవచ్చు. అర్థమవుతుందా మీకు? దేవుడిని మీరు అడగవచ్చు. మీకు అర్థమైందా? నల్లు కాలం యుద్ధకాలమే. కూలివాడు కూలి కోసం ఆశిస్తున్నట్లుగా ఈరోజు మనం, దేవుడు మనకి ఏ జీతం ఇస్తారని కదా, దేవుడు జీతాన్ని సిద్ధం చేసుకొని వస్తున్నారు. మన కూలి దినాలు మన సమాప్తం అయిపోయినప్పుడు ఖచ్చితంగా ఆయన జీతాన్ని మనం తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇది దేవుడిది, ఈ జీవితం దేవుడిది. దేవుడు ఇస్తేనే పుట్టిస్తేనే భూమి మీదకి వచ్చాం. రేపు మన జీవితం కోసం మనం సమాధానం చెప్పాల్సిన బాధ్యత అవసరం కూడా మనకు ఉంటుంది. ఏ పరిస్థితిలోనైనా, ఏ ఇదైనా, మన ఆత్మ వేదన కొద్ది, మన మనోవేదన కొద్ది మనం దేవుడితో మాట్లాడుతూ ఉండాలి, దేవుడికి చెప్పుకుంటూ ఉండాలి. ఖచ్చితంగా దేవుడు ఆ పరిస్థితి నుండి మనకి విడుదల కలుగు చేసి గొప్ప సహాయం దయచేసి మరలా అదంతా రికవరీ అవ్వడానికి కూడా దేవుడు, ఏదైతే పసరు పురుగులు, చీడ పురుగులు, పెద్ద మిడతలు, ఏ తినేసినవన్నీ కూడా పాడైన పంట మళ్ళీ తిరిగి ఇవ్వగలవారు మన దేవుడు. పాడైనటువంటి జీవితమా, పాడైనటువంటి ఆరోగ్యమా, పాడైనటువంటి డబ్బా, పాడైనటువంటి ఐశ్వర్యమా, పాడైనట్టు ఏదైనా కావచ్చు, పాడైన పంట తిరిగి ఇచ్చేది దేవుని చేతిలో ఉంది. కనుక మన ఆత్మ వేదన కొలది మనం ఏది అనుకుంటున్నామో అదంతా దేవుడికి మనం చెప్పుకోవచ్చు. ఇంకెక్కడ చెప్పినా మనకి ప్రయోజనం లేదు. దేవుడికి చెప్పుకుంటే దేవుడు ఒకరోజుకైతే ఒకరోజు మన ప్రార్థన ఆలకిస్తారు. వితౌట్ సీజింగ్ వీ షుడ్ ప్రే. మనం అలా చెప్పుకుంటూ ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా తగిన సమయంలో మనకి ప్రతిఫలం ఇచ్చే దేవుడు. నేనే మీకు బెస్ట్ ఎగ్జాంపుల్. అందుకే దేవుడు ఇట్టి రీతిగా ఆశీర్వదించాలని ఈ మధ్య కొన్ని చెప్పడానికి కారణం అదే, చూపించడానికైనా కారణం. ఒక ఎగ్జాంపుల్ కిందే తప్ప మనకు ఇంకా అక్కడ వచ్చేది ఏముంది చెప్పండి. సమస్త మహిమ దేవుడికి. ఇలా ఉండి ఇంత సమాధానంగా ఇంత ప్రశాంతంగా మీతో మాట్లాడుతున్నాను అంటే దేవుడిచ్చినటువంటి ఒక బహుమానమే కదా జీవితం అనేది. ఏ పరిస్థితుల్లో నుంచి ఈ పరిస్థితిలోకి వచ్చాను అవి కూడా నేను విడమర్చి చాలాసార్లు మీకు చెప్పాను అవునా. ఏ పరిస్థితుల్లో నుంచి ఈ పరిస్థితుల్లోకి దేవుడు నడిపించాడు, అది దేవుని యొక్క కృప. సమస్త మహిమ ఆ దేవుడికి, సమస్త ఘనత ఆ దేవుడికి. మార్పులేని దేవుడని వని మాట ఇచ్చి నెరవేర్చుతావని, మారని వాగ్దానమును నా కొరకే ఉంచినావయ్యా.
మారని వాగ్దానమును నా కొరకే దాచించినాయా. దేవుడు ఒక మాట ఇస్తే ఖచ్చితంగా నెరవేరుస్తారండి. నీ జీవితంలో దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నారు, నిన్ను ఏం చేయాలనుకుంటున్నారు, నువ్వు ఎలా ఉండాలని ఆయన ఇష్టపడుతున్నారు, నిన్ను ఏం చేయడానికి ఆయన ఆలోచిస్తున్నారు అనేది దేవుడి దగ్గర నుంచే నువ్వు ఆన్సర్ తీసుకో. తద్వారా ఆ విధంగా నువ్వు నీ ప్రయాణాన్ని ప్రారంభించు. అర్థమైందా? నిన్ను పుట్టించిన దేవుడికి నీ విషయంలో ఒక ఆలోచన లేదంటావా? ఒక ఉద్దేశం, ఒక ప్రణాళిక లేకుండా ఉందంటావా? నీ ఆయన దేవుని యొక్క ప్రణాళిక నీ బ్రతుకులో ఏంటో నీకు ఎలా బయలుపరుస్తుంది? యేసు ప్రభువుకి నీ హృదయంలో ఎప్పుడైతే స్థానం ఇస్తావో నీ యొక్క బ్రతుకులో ఆయన ప్రణాళిక ఏంటి, ఆయన ఆలోచన ఏంటి, ఆయన ఉద్దేశం ఏంటి, ఆయన చిత్తం ఏంటి, నిన్ను ఎలా ఉండమంటున్నారు, ఏంటి పరిస్థితి అంతా నీకు అర్థమవుతుంది. తేడతెల్లంగా దేవుడే నీకు బయలుపరుస్తాడు. అర్థమైందా? ఈ కూలివాణి దినముల లాంటివి యుద్ధకాలం సంతోషభరితంగా వెళ్ళాలి అంటే ఎల్లప్పుడూ మనం దేవుడితో ఒక మంచి రిలేషన్ అనేది మెయింటైన్ చేసుకోవాలి, బిల్డప్ చేసుకోవాలి. మన సొంత జ్ఞానం మీదో మనుషుల మీదో, ఎందుకంటే మనుషులు మారిపోతూ ఉంటారు. కానీ దేవుడు మారనివాడు కదా, ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండే దేవుడు కదా, ఉన్నవాడు అనువాడు కదా, భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో ఉండే దేవుడు కదా, ఆదరణకర్తైన ఆత్మ దేవుడుగా నీ దగ్గరికి ఎల్లప్పుడు ఇమ్మానుయేల్ దేవుడుగా వశీకారం అవుతారు, భక్తునిగా ఉంటారు, నీతో ఉంటారు, నీలో ఉంటారు. అర్థమైందా? కనుక ఆయన వైపే చూడండి, ఆయన తట్టు చూడండి. దేవుడి కొద్ది మాటలు దీవించినగా గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్.